మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరులో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటించనున్నారు. సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించనున్నారు. కాసేపట్లో హెలికాప్టర్ ద్వారా కనపడతాడు. జడ్పీ హైస్కూల్ గ్రౌండ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జిల్లా సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు జగన్. జైల్లో ఉన్న పిన్నెల్లిని పరామర్శించిన అనంతరం 1 గంటకి తాడేపల్లికి తిరిగి పయనం కానున్నారు. నెల్లూరులో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటించనున్నారు. సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించనున్నారు. కాసేపట్లో హెలికాప్టర్ ద్వారా కనపర్తిపాడు జడ్పీ హైస్కూల్ గ్రౌండ్ వద్దకు చేరుకుంటారు జగన్. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జిల్లా సెంట్రల్ జైలుకి వెళ్లనున్నారు. జైల్లో ఉన్న పిన్నెల్లిని పరామర్శించిన అనంతరం 1 గంటకి తాడేపల్లికి తిరిగి పయనం కానున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, వైసీపీ అధ్యక్షుడు జగన్ నెల్లూరు పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డిని కలవడానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మరి కొద్ది క్షణాలు ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడికి రాబోతున్న క్రమంలో ఇక్కడికి భారీగా కూడా కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా భారీగా జరుపుకొని జై జగన్ అంటూ నినాదాలు ఇస్తూ ఉన్నారు. ఇకపోతే ఇక్కడ ఏదైతే 12:11:40కి ఇక్కడ ఉన్నటువంటి కనపర్తిపాడులు ఏర్పాటు చేసినటువంటి ఎల్లపేట వద్దకు ఇప్పుడే చేరుకున్నట్టుగా తెలుస్తుంది. చేరుకున్న క్రమంలో అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఇక్కడ నెల్లూరు సెంట్రల్ జైలు ఉన్నటువంటి చెమ్మడిగుంటలో ఉన్నటువంటి సెంట్రల్ జైలుకి వద్దకు మరో 15 నిమిషాలు ఇక్కడికి చేరుకొని ఉన్నారు. చేరుకున్న క్రమంలో ఇక్కడైతే కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలుసు ఉంది. భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ అనేక మంది కార్యకర్తలు ఇతర ప్రాంతాల నుంచి, ఇటు బయట ప్రాంతాల నుంచి, మాచర్ల ఇటు గుడివాడ ప్రాంతాల నుంచి కూడా చాలా మంది కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. చేరుకున్న క్రమంలో ఇక్కడిని పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డిని కలిసేందుకు కూడా పూర్తిగా ఏర్పాటు చేస్తున్నారు. అయితే పిన్నెల ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి ఏదైతే నంబూరు శేషగిరిరావు, అదేవిధంగా సిఐ నారాయణ స్వామిని దాడి చేసి, అదేవిధంగా పాలవపాడులో ఉన్నటువంటి అంటుకుల మండలం పాలవపాడు బూత్ లో ఈ యొక్క ఏదైతే ఈవీఎంల పగలగొట్టారు. ఈ కేసులో నెల్లూరు అరెస్ట్ అయ్యి ఇక్కడ రిమాండ్ కింద ఇక్కడ నెల్లూరు జైల్లో